ఇక్కడ మనకి జగన్ కేసుల్లో ఏమని చెప్తారు, జైల్లో ఉన్నటువంటి వాడు ఎట్లొచ్చి విచారణ ఎదుర్కొంటా ఇదే ఎలాగ ముఖ్యమంత్రి అవుతాడో అంటుంటారు. అది చంద్రబాబు అభిమానులు, చంద్రబాబు లేకపోతే జగన్ ద్వేషులైనటువంటి అన్ని పార్టీలలో అది మాట్లాడుతుంటారు. అందుకోసమనే చంద్రబాబుని జైల్లో పెట్టి ఇప్పుడు జైల్లో ఉండొచ్చినటువంటి వాడు ఎట్లా కానీ వీళ్ళు అంటలేరు, ఎందుకంటే ఇద్దరిది దొందు దొందే అవుతుంది కాబట్టి. అసలు చేసిందే ఆ కోణం. అయితే ఇలాగే దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకుంటూ ఉంటుంటారు. అదే సందర్భంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళి వచ్చినా అతను గొప్పోడే. ఇప్పుడు ఒక బీజేపీకి సంబంధించిన నాయకుడు అంటే ఈ మీడియా మాఫియా ఎట్లా తయారైందంటే, మేము ఏదంటే అది మీరు అనాల్సిందే తప్పించి, లేదా పార్టీలు కూడా మేము ఏదంటే అది కరెక్ట్ అనాల్సిందే తప్పించి, లేకపోతే కనుక తిప్పి కొట్టడం కాదు మన నోళ్ళు మూసేయడానికి రెచ్చిపోతూ ఉంటుంటారు. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో జైల్లో ఉండి ఇప్పటికి 10 రోజులు అయిపోతుంది దగ్గర దగ్గరగా. పరిపాలన ఏంటి పరిస్థితి? జరిగిపోతూనే ఉంది. అంటే ముఖ్యమంత్రి లేకపోయినా కూడా పరిపాలన ఏమాగదు. పోనీ కేజ్రీవాల్ ఒక్కటన్న ఆర్డర్ ఇచ్చాడా? ముందు రోజు నాటకాలు ఆడారు ఈడీలో ఉండగా, ఈడీ కస్టడీలో ఉండి కూడా రాష్ట్రం కోసం ఎంత తపన పడుతున్నారు, అంత తపన పడుతున్నారు. తీరా చూస్తే అవన్నీ ఉత్తుదే ముందే తయారు చేసుకున్న కాగితాలని అర్థమైపోయింది. దాంతో ఇక ఆ డ్రామాలు ఆడటం మానేశారు. ఇప్పుడు పరిపాలన స్తంభించిపోయింది. ఇదే కనుక ఇంకొకళ్ళు ఇంకొక పార్టీ వాడయి ఉంటే, ఇంకొక ముఖ్యమంత్రి ఏ యోగి ఆదిత్యనాథ్ అయి ఉంటే, ఏ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న దశలో అయి ఉంటే ఎట్లుండేది? నరేంద్ర మోడీ విచారణ ఎదుర్కొంటున్నప్పుడే ముఖ్యమంత్రిగా పనికిరాడని చెప్పినటువంటి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, మిగతా మహామేధావులు అందరూ, ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఏమి నోరు మెదపడం. అది కూడా అవినీతి ఆరోపణల విషయంలో. అప్పుడు మోడీ మీద ఉన్నటువంటిది ఇంకా ఈ అల్లర్లు అన్నటువంటి కాన్సెప్టే. కాబట్టి ఈ దేశంలో కొంతమంది కోసం కొన్ని రకాలుగా మాట్లాడతారు, కొంతమంది కోసం మరికొన్ని రకాలుగా మాట్లాడతారు. అదే వింతా.